హలో ఆల్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గురించి ఎప్పుడు ఏదో ఒక విషయం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అప్పుడప్పుడు రేణు దేశాయ్కి మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మధ్య చాలానే గొడవలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక తాజాగా అఖిరానందన్ బర్త్డే రోజు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులపై రేణు దేశాయ్ మండిపడింది. అయితే తాజాగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో మొదటిసారి తన విడాకులకు సంబంధించిన ఒక సంచలన పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మరి రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ లో ఏముందంటే, ఇక రీసెంట్ గానే సోషల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడే ఒక వ్యక్తి సమాజంలో విడాకులు తీసుకుంటే ఎక్కువగా ఆడవారికి ఇబ్బంది ఉంటుందనే కోణంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ల విడాకుల గురించి ప్రస్తావించింది. ఇక ఆ సదరు వీడియోలో ఒక జంట విడాకులు తీసుకున్నప్పుడు ఎక్కువగా అందులో ఆడవారిని విమర్శిస్తారు అంటూ చెప్పుకొచ్చిందనమాట. ఇక ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని తీసుకుంటే విడాకుల తర్వాత ఎక్కువగా అందరూ రేణు దేశాయ్ ని విమర్శించారు. ఒకవేళ అఖిరానందన్ పవన్ కళ్యాణ్ తో పాటు సహజీవనంలో పుట్టలేదు, ఏ చర్చిలోనో గుడిలోనో పవన్ కళ్యాణ్ తనను పెళ్లి చేసుకున్నాడు అనే విషయాన్ని కాస్త అప్పుడే రేణు దేశాయ్ గనక చెప్పి ఉంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ జైల్లో ఉండేవాడు అంటూ వారి విడాకులపై సంచలన విషయాలనైతే బయటపెట్టిందనమాట. అయితే ఈ వీడియోని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి, ఈమె ఎవరో నాకు తెలియదు గాని ఆమె మాట్లాడే మాటలు నా గురించే మాట్లాడినట్లు ఉంది, అంతేకాదు నేను ఎక్కడైనా నోరు విప్పుదామంటే ఏదైనా పార్టీకి అమ్ముడు పోయి ఇలా లేనిపోని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారిపై చేస్తుంది అని రాస్తారు, అందుకే నేను ఏనాడు నోరు తెరవలేదు. కానీ ఈ వీడియో చూసాక నాకు మొదటిసారి కన్నీళ్లు వస్తున్నాయి, ఎందుకంటే నన్ను కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం నాలో కలిగింది అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అవుతూ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా ఈ పోస్ట్ నైతే షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో కష్టమంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.